మెగాస్టార్ చిరంజీవికి సినీ పరిశ్రమలో ఎందరితోనో స్నేహ సంబంధాలున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పుకోదగ్గ వారు సుహాసిని, రాధ, రాధిక వారితో మంచి రిలేషన్ కొనసాగిస్తుంటారు చిరంజీవి. ఇక వీరిలో కొందరు హైదరాబాద్కు వస్తే తప్పకుండా చిరుని కలిసే వెళ్తారు. ఇక మరికొందరైతే తన ఇంట్లోనే డైరెక్ట్ గా దిగేస్తారు. అలాంటి స్నేహం ఉన్న వారిలో సుహాసిని ఒకరు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి తన నటన గురించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు చిరుతో జతకట్టి టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. ఇక ఇప్పుడు తన వయసుకు సరిపడే మదర్ క్యారెక్టర్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది సుహాసిని. కానీ చిరు స్నేహితురాల్ని ఎన్టీఆర్ ఒకప్పుడు తెగ ఏడిపించాడట. ఆ విషయాన్ని క్రియేటివ్ డైరెక్టర్ స్వయంగా చెప్పాడు. ఈ విషయం తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్ళక తప్పదు మరి. అది రాఖీ సినిమా క్లైమాక్స్ షూటింగ్ టైం. ఇక అందులో సుహాసిని పోలీస్ క్యారెక్టర్ లో అద్దరగొట్టారు. ఇక ఆ టైమ్ లో కోర్ట్ సీన్ తీస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ ఉత్తేజ్ రాసిన రెండు వర్షన్స్ ను చదివిన వంశీ వాటిని ఒకే వర్షన్ గా తయారు చేశారు. వంశీ ఇక ఆ భారీ డైలాగ్ ఉన్న ఆ పేపర్ ను ఎన్టీఆర్ చేతికిచ్చారు. ఒక 10 నిమిషాలు పక్కకెళ్ళొచ్చిన యంగ్ టైగర్ షార్ట్ కి రెడీ అన్నారు. వంశీ రాసిన ఆ డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పేశాడు యంగ్ టైగర్. ఆ డైలాగ్ డెలివరీ టైమ్ లో ఆ ఉరుములు, మెరుపులు, నటనలు చూస్తున్న సుహాసిని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారట. అలాంటి నటనతో చిరంజీవి ఫ్రెండ్ ని ఆ విధంగా ఏడిపించారట మన యంగ్ టైగర్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.